వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో విధ్వంసకాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్ఛార్జ్ వినీత్ బ్రిజ్లాల్ ప్రాథమిక నివేదికను రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ ప్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతో పాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్య కాండపై ఇప్పటి వరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22, అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు. ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో విధ్వంసకాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని సిట్ బృందం నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని కూడా ప్రస్తావించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్ అందిస్తారు. అనిల్, రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మకమైన ఘటనలపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందజేయడం జరిగింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా వారు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ దవనకాండ రెండు రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్ల జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులను, నేతలను, స్థానిక ప్రజలను కూడా వారు విచారించడం జరిగింది. హింసాత్మక ఘటన నమోదైన ఎఫ్ఐఆర్లు కూడా సిట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. ఆదివారం రాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఆ తర్వాత అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని సిట్ అధికారులు ప్రాథమిక విచారణను రూపొందించి ఈ డీజీపీ కూడా అందజేయడం జరిగింది. డీజీపీ సిఎస్ కూడా ఇద్దరు కూడా ఈ నివేదికను ఎన్నికల కమిషన్ కూడా పంపించినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో 4 బృందాలుగా ఏర్పడి పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, మాచర్ల, నర్సాపేట, చంద్రగిరి ఏదైతే ఈ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ అంశాలన్నింటి కేసు నమోదు చేసేలా చూడాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీజీపీ కూడా పలు సెక్షన్లు కూడా వారి పైన పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన
నివేదికను డీజీపీకి అందజేశారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లుగా సిట్ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లు సైతం వివరించినట్లుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులు కూడా విచారించి సిట్ బృందం ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు కూడా చేర్చే అంశంపై కూడా సిఫార్సు చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అంశాలను కూడా నిర్ణయాలు తీసుకోవాలని, హింసాత్మక ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సూచించినట్లు తెలుస్తుంది. స్థానిక నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని చిట్టు బృందం కూడా ఒక దర్యాప్తులో వెల్లడైంది. హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొన్నిసార్లు వారు గుర్తించడం జరిగింది. హింసాత్మక ఘటనలు జరిగిన కొందరిని అధికారులపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీనిపైన అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా కొద్దిగా భయాందోళన చెందుతున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు చిట్టు బృందం ఇచ్చిన నివేదికలో 33 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తం 1370 మంది నిందితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. 124 మందిని అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. అయితే పల్నాడులో 22 కేసులు, అనంతపురంలో 7, తిరుపతిలో 4 కేసులు కూడా నమోదైనవి కూడా చెప్తున్నారు. అయితే వీటన్నిటిపైన కూడా చిట్టు బృందం మాత్రం క్షుణ్ణంగా విచారణ చేపట్టిన తర్వాతనే ఈ నివేదికను తయారు చేసి డీజీపీకి అందజేశారు. డీజీపీ సిఎస్ ఇద్దరు కలిసి కూడా ఈ ఎన్నికల కమిషన్ కు ఈ నివేదికను అందజేయనున్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, పోలీసు అధికారులు కూడా ఇందులో కొంతమంది నేతలతో కుమ్మక్కయ్యారనే ఒక ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పట్లో ఆ పోలీసు అధికారులు గుబులు మాత్రం పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన ఆయన అంశాలపైన ఈ నివేదికను తయారు చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది ప్రియాంక. అనిల్, ఏదైతే ఇటు ఇన్ఛార్జ్ వినీత్ ప్రిజ్లాల్ డీజీపీకి ఒక నివేదిక అందజేశారో ఆ నివేదికలో ఇటు ప్రధానంగా పోలీసుల వైఫల్యంతో పాటు బాధితుల వివరాలు, ఘటనల గురించి ప్రస్తావించారు. మరి ఏ ఇతర ప్రాథమిక అంశాలు ఏమేమి ప్రస్తావించారు? అయితే ప్రధానంగా ఎన్నికల రోజు కానీ ఎన్నికల తర్వాత రోజులు కానీ పోలీసు అధికారులు నాయకులతో కుమ్మక్కయ్యారన్నది ప్రధాన అంశంగా ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే అలా కుమ్మక్కైన తర్వాతనే ఈ హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా వారు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. ఎందుకంటే పోలీసు అధికారులు కనుక సిన్సియారిటీగా పనిచేసి ఉంటే ఈ సంఘటనలు జరిగి ఉండేవి కాదు, ఇన్ని జరిగి ఉండేవి కాదు అనేది కూడా వారు ఇచ్చిన నివేదికల్లో కూడా పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. బ్రిజిల్లాల్ నేతృత్వంలో 4 టీములుగా ఏర్పడి ఏదైతే నర్సాపేట గాని మాచర్ల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో ఏదైతే వీళ్ళంతా కూడా పరిశీలించారో మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రజల్లో కూడా విచారించడం జరిగింది. పోలీసు అధికారులతో పాటు నాయకులతో, అనుమానిత నాయకులతో పాటు ప్రజల్లో కూడా ఆ ప్రాంతంలో సంఘటన ఏదైతే హింసాత్మకంగా జరిగిన ఘటనల ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్న ప్రజల సమాచారం కూడా సేకరించారు, ప్రజలను కూడా విచారించడం జరిగింది. అలానే కొంత అనుమానిత ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళందరూ వాంగ్మూలం కూడా తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఏదైతే అధికారులు ఎఫ్ఐఆర్ లో కొన్ని పేర్లు నమోదు చేయలేదో, లేకపోతే కొన్ని అనుమానిత ఉన్న దాంట్లో అధికారులు కూడా వాంగ్మూలం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. వీటన్నిటిని కోడీకరించుకునే ఈ నివేదికను తయారు చేసి ఎన్నికల కమిషన్ కు పంపిస్తున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.